అది అట్లైంది. ఇప్పుడు ఇంకో వార్త ఏందంటే మేము తెలంగాణలో ఉన్న కొన్ని పట్టణాల పేర్లు చెప్పబోతున్నాం. గా పట్టణాలలో ఉండేటోళ్ళు ఎవలన్నుంటే ఎంటనే పండ చేసుకోరి. ఒక్క దీపావళి పండగనే కాదు, దసరా, దీపావళి, ఉగాది, బోనాలు, బతుకమ్మ, రంజాన్, బక్రీద్, క్రిస్మస్, ఇట్లా అన్ని పండగలు కలిపి చేసుకోరి. ఎందుకంటే మీ జాతకం మారబోతుంది కాబట్టి. అదేదో అంటారు చూడు, ముట్టింది ముత్యం పట్టింది పగడం అని. ఆ గదే కాబోతుంది మీకు కూడా. అందుకే చెప్తున్నా పెద్ద పండగ చేసుకోండి. చూడబోతే హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మము, వికారాబాదు, నిజామాబాదు, ఇట్లా ఈ ఆరు పట్టణాలలో ఉన్న పబ్లిక్ రొట్టెలన్నీ ఇరిగి నేతి ఒట్టులో పడుతున్నట్టే ఉన్నాయి. ఇక ఎందుకట్లా అంటే, ఇక ఇదివరకు సంది మీ ఉట్టుటి సిటీలు కాదట, స్మార్ట్ సిటీలు కాబోతున్నాయట. మీ సిటీలను అమెరికా, సింగపూర్, జపాన్, దుబాయ్లు కాదు, అవిటి తాత తాత లెక్క తయారు చేస్తారట మన కేంద్ర సర్కారు వాళ్ళు. దేశం మొత్తంలో 100 నగరాలను స్మార్ట్ సిటీ లెక్క తీర్చిదిద్దేందుకు మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్నారు కదా. ఇగన్లో మన తెలంగాణ తరఫున 6 పట్టణాలను స్మార్ట్ సిటీ లెక్క ఎంపిక చేసి పంపుతున్నామని మన సర్కారు వాళ్ళు కేంద్ర సర్కార్ వాళ్ళ తానికి 6 పేర్లను పంపినరట. అంటే ఇక జర్ర కండ్లు మూసుకొని ఒక్క 20 ఏళ్ళు ఓపిక పడతారా అంటే, ఇప్పుడు చెత్తా చెదారంతో, మురికి వాడలతోటి, గుంటల వాడ రోడ్లతో నిండిన మీ పట్టణాలు గుర్తుపట్ట రాకుండా రూపురేఖలు అన్ని మారిపోతాయి అన్నట్టు. ఇప్పుడున్న మీ సిటీలన్నీ స్మార్ట్ సిటీలు అయ్యేదాకా ఊకునే ముచ్చటనే ఉండదట. ఎంత కర్షణ గాని గాని వెనకపోయే ముచ్చటనే లేదంటున్నారు మోడీ సర్కార్ వాళ్ళు. వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయిస్తూనే ఉంటారట. ప్రతి ఇంటికి 24 గంటల నీళ్లు, నాణ్యమైన కరెంటు, ఫ్రీగా ఇంటర్నెట్ సేవలు. అబ్బో, ఒక్కటి కాదు రెండు కాదు, ఇట్లా చెప్పుకుండా పోతే శాంతాడంత అవుతుంది లెక్క. కాబట్టి ఇప్పటి సందే మీరు చేసుకునే పనులు చేసుకుంటేనే స్మార్ట్ సిటీలల్లో మీరు ఎట్లా బతకాలి, ఏమేమి నేర్చుకోవాలి, కంప్యూటర్లు నేర్చుకోవాలనా, ఇంటర్నెట్లు తెలుసుకోవాలనా, ఇట్లా అన్ని నేర్చుకో